హలో ఫుడ్ లవర్స్, సో వచ్చేసారా? ఓకే, మీరందరూ వచ్చేసారు. అండ్ ఇప్పుడు నేను మీ అందరినీ ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాను. సో అదే అండి మన కడప స్పెషల్ కారం దోశ. సో కారం అంటే పిచ్చి కడప వాళ్ళకైతే. సో ఎంత కారం తింటున్నా కూడా కారం లేదు అంటూ ఉంటాము. సో కడప వాళ్ళకైతే ఎస్పెషల్గా, సో అలాంటి ప్లేస్కి ఈరోజు మంచిగా కారం వేసి దానిపైన పొడి వేసి అబ్బాబ్బా నోరు బ్లాస్ట్ అన్నమాట. సో వీడియో మొత్తం చూడండి, మీకైతే నోరు ఊరడం పక్కా. అండ్ కడప వాళ్ళైతే పక్కాగా మీరు సో ఈ ప్లేస్కి అయితే వచ్చి టేస్ట్ అయితే చేయండి. అండ్ వీడియో మొత్తం అయితే సో ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అండ్ టోటల్గా సో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేసి సో ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాము. సో కమ్ విత్ మీ గైస్. సో మనం వచ్చేసరికి వైవి స్ట్రీట్ దగ్గరలో ఉన్న, ఓకే, సో వైవి స్ట్రీట్ దగ్గరలో ఉన్న సో రోషయ్య దోశ సెంటర్. ఇది మనకి నియర్ బై ఒక 200 మీటర్స్ కూడా లేదండి, ఒక 150 మీటర్స్ అంతే. అక్కడ వైవి స్ట్రీట్ ఎంట్రన్స్ ఉంటుందా, అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చామంటే సో కొద్దిగా స్లైట్ క్రాస్గా మనము టర్న్ అయ్యామంటే చెన్నూరు బస్ స్టాండ్ వస్తుంది. సో దానికి పక్కనే, మీన్స్ ఆ స్లైట్ క్రాస్ అయ్యే దగ్గరే మనకు సో సెంటర్లో మనకైతే కనపడుతూ ఉంటుంది సో రోషయ్య టిఫిన్ సెంటర్, దట్ మీన్స్ రోషయ్య దోశ సెంటర్ అనేసి. సో ఒకసారి మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి. సో ఇక్కడ మీకు అక్కడ విజయ్ హోటల్ కనపడుతుందా, అక్కడ నుంచి స్ట్రైట్గా మనకైతే సో ఈ రోషయ్య టిఫిన్ సెంటర్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ చాలామంది దాకా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు. సో మనం ఎందుకు చేయకూడదు అనేసి నేనైతే స్టార్ట్ అయితే చేశాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చాక గైస్ సో రియల్లీ సో యాక్చువల్గా నేను ఎక్కువగా ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకుంటాను అనమాట. ఐ మీన్ ఆయిల్ ఐటమ్స్ అనేటివి ఎక్కువగా పిచ్చి. సో అందుకోసం నేనేంటంటే సో ఈ ఆయిల్ వాళ్ళు వేసేటప్పుడే నాకైతే నోరంతా బ్లాస్ట్ అయితే అయిపోయింది. సో అందుకనే మీకు కూడా చూపించాలి అనే ఆతృతతో సో ఈ వీడియో అయితే తీశాను. సో టోటల్గా వీళ్ళు వేసే విధానం కూడా చాలా బాగుంది. సో ఒక డ్రమ్ము నిండా, మీన్స్ ఒక బకెట్ నిండా కూడా వీళ్ళు ఆయిల్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో అక్కడ నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఏంటి అనేసి అడిగాను నేను. సో ఆయిల్ బ్రో అని చెప్పడం జరిగిందనమాట. యాక్చువల్గా ఎవ్రీ పర్సన్ కూడా మార్నింగ్ టైం అయితే షూట్ చేశారు ఇక్కడ, బట్ నేను వచ్చేసరికి నైట్ టైం షూట్ చేయాలనేసి నైట్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ నైట్ లేదు, పగల్ లేదు, సో ఇప్పుడు కూడా ఫుల్ క్రౌడ్. అండ్ ఇక్కడ మీరైతే సో టోటల్ మెనూ చూడొచ్చు కాస్ట్ వైజ్గా. సో ఇక్కడ మనకు హయ్యెస్ట్ కాస్ట్ వచ్చేసరికి 200 రూపీస్ మించి ఉందన్నమాట. సో 250 వరకు ప్రైస్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ నేను వచ్చేసరికి ఇక్కడ సో కారం దోశ అదే ఇక్కడ చూసారు కదా, సో ఇదే అనమాట. సో టోటల్గా పెనం నిండా కూడా వాళ్ళైతే ఆయిలీ సో వేయడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాము సో టోటల్ ప్రాసెస్ అనేది కూడా ఎలా వేస్తున్నారు ఏంటి అనేసి. సో కడప వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడికి అయితే వచ్చి సో మీరైతే ప్లేస్లో లొకేషన్కి వచ్చి టేస్ట్ అయితే చేయండి ఖచ్చితంగా ఒక్కసారైనా. అండ్ మీకు కింద డిస్క్రిప్షన్లో టోటల్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే మీకు షేర్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర ఫేమస్ వచ్చేసరికి సో పల్లీ చట్నీ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి పన్నీర్ దోశ, పన్నీర్ బటర్ మసాలా దోశ, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ అండి. అండ్ ఇక టమోటా దోశ అయితే నేనున్నప్పుడైతే ఒక 4 మెంబర్స్ టమోటా దోశ కావాలి అనేసి వేపించుకున్నారు. అండ్ నేనైతే కాంప్రమైజ్ అయ్యి సో కారం దోశ అయితే టేస్ట్ చేయడం జరిగింది. అండ్ కారం దోశ కూడా అమేజింగ్, సో చాలా అంటే చాలా బాగుందనమాట. అండ్ ఇప్పుడు మీకు ఒక క్లీన్ షాట్, మీన్స్ సినిమాటిక్ షాట్లో ట్రై చేశాను, బట్ అతను ఉండే బిజీకి సో టప్ప లేపేస్తున్నాడనమాట ఒక్కొక్క దోశ. సో అందుకోసం నేను కొద్దిగా వెనకబడిపోయి సో స్లోగా తీసుకుంటూ వచ్చాను వీడియో కూడా. అండ్ ఇక్కడ చూసారా సో అందరికీ నోరు బ్లాస్ట్ అవుతున్నట్లుంది. సో యాక్చువల్గా మనకేంటంటే ఈ యొక్క కారం దోశ అనేది మన కడప అంటే మీన్స్ రాయలసీమలో చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఎవ్రీ హౌస్లో కానీ ఎవ్రీ హోటల్లో కానీ కారం దోశ అనేది చాలా ఫేమస్. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాయలసీమ మొత్తంలో కారం అనేది చాలా ఎక్కువగా వీళ్ళైతే ఇష్టపడుతూ ఉంటారు అనమాట. ఇన్ కేస్ నేను కూడా అనుకోండి, బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో రకరకాల దోశలు అన్నీ కూడా వీళ్ళు అమేజింగ్గా వేయడము సో చాలా బాగుంది. అండ్ ఎవరైనా ఇంకా టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఇక్కడికి అయితే వచ్చి టేస్ట్ అయితే చేయండి. అండ్ రీజనబుల్ ప్రైజెస్ అంటే సో కొద్దిగా, ఐ మీన్
మనకు యాక్చువల్గా స్ట్రీట్ ఫుడ్లో చూసుకున్నట్లయితే 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్, 25 రూపీస్ ఈ విధంగా అయితే దొరుకుతుంది. బట్ ఇక్కడ ఇనీషియల్గానే మనకు 30-35 రూపీస్ అనమాట, అంటే కారం దోశనే 30 రూపీస్ మీన్స్ 35 రూపీస్ అయితే మనకు పెట్టడం జరిగిందనమాట. సో కొద్దిగా అయినా కూడా మనకు వాల్యుబులే అనమాట, టేస్ట్ అయితే కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ దాన్ని టోటల్గా ఫ్రై కూడా బాగా చేయడం జరిగిందనమాట. సో అందుకోసం మనము పెట్టినా కూడా నో ప్రాబ్లం. ఇక్కడ అమౌంట్ అనేది టోటల్గా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు లోపల కూడా. సో నీట్గా మ్యాట్స్ వేశారు అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే, సో ఇక్కడ ప్లేట్స్ లేవండి, టోటల్గా ప్లేట్స్ అనేది వీళ్ళు యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఇవి ఉన్నాయి కదా చెక్కలు, సో ఈ అంటే ఈ కార్డ్బోర్డ్స్ అనేది యూజ్ చేసి పెడుతున్నారు. ఇది నాకు చాలా స్పెషల్గా అనిపించింది అనమాట. ఓకేనా, సో ఏంటబ్బా ఇలా కొత్తగా పెడుతున్నారనేసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఘీ కారం దోశ. సో నెక్స్ట్ నేనేంటంటే వీళ్ళ దగ్గర నుంచి కారం దోశ మాత్రం ఆర్డర్ చేశాను. సో తినేటప్పుడంతా కూడా సో చాలా అంటే స్టార్టింగ్కి చాలా వేడిగా ఉండేది. సో వేడిగా ఉండేది కూడా నేను ఊపుకుంటూ తిన్నాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, అంటే ఒకటి లోపలికి పోయే దాని బదులు ఇంకోటి వచ్చేస్తుందన్నమాట. సో అలా తినడం జరిగింది అండ్ ఖచ్చితంగా, సో ఎవరైతే కడప పీపుల్ ఉంటారో ఖచ్చితంగా రండి. అండ్ మీరు కనుక ఈ వీడియోని మొత్తం చూసినట్లయితే సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. అండ్ మీ దగ్గరలో ఏదైనా ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి ఫేమస్గా మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను అక్కడికి కూడా వచ్చి వ్లాగ్ అయితే చేస్తాను.